మీ డెస్టినేషన్ ఏదైనా ప్రపంచంలో ఏ మూల ఉన్నా సిఎన్ ట్రావెల్ ఎక్స్‌ప్లోర్ ద వరల్డ్ యువర్ వే విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి గుడ్ న్యూస్ భారతీయులకు వీసా మంజూరు చేసేందుకు ముందుకొచ్చిన యూరోపియన్ కంట్రీస్ ఏకంగా 90,000 వీసాలను అందుబాటులో ఉంచిన జర్మనీ భారతీయులకు మాత్రమే ఈ బంపర్ ఆఫర్ డిజిటలైజేషన్ ప్రాసెసింగ్ కస్టమర్ రిలేటివ్ ప్రోగ్రామ్లలో వీసాల కోటా పెంపు ప్రొఫెషనల్ ఎంప్లాయర్స్ కు గేట్లు తెరిచిన జర్మనీ కోసం జర్మనీ వీసా కోటా పెంచింది ఏడాదికి 90,000 వీసాలు మంజూరు చేయనుంది స్కిల్స్ ఉన్న భారతీయ ఉద్యోగులకు ప్రతి ఏటా మంజూరు చేసే వీసాల సంఖ్యను 20,000 నుంచి 90,000కు పెంచాలని జర్మనీ నిర్ణయించిందని ప్రధాని మోదీ ప్రకటించారు భారతీయుల కోసం వీసాల జారీ ప్రక్రియను జర్మనీ సరళీకరణ చేయనుందన్నారు భారత్ జర్మనీల స్నేహ బంధం చాలా బలంగా ఉందని ఆయన పేర్కొన్నారు రాబోయే 25 ఏళ్లలో వికసిత భారత్ నిర్మాణానికి జర్మనీ తనవంతు సహకారాన్ని అందిస్తుందని మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ కోల్చ్ ఇండియాలో పర్యటిస్తున్నారు ఈ క్రమంలో ఒలాఫ్ స్కోల్చ్ తో సమావేశమయ్యారు ప్రధాని మోదీ ఈ సందర్భంగా ఒలాఫ్ స్కోల్చ్ మాట్లాడుతూ రెండు దేశాల మధ్య వాణిజ్యం ద్వైపాక్షిక చర్చలు జరిపారు ఈ ఏడాది ప్రతిభ ఉన్న 90,000 మంది ఇండియన్లను తమ మార్కెట్లోకి స్వాగతిస్తున్నట్లు ప్రకటించారు డిజిటలైజేషన్ ప్రాసెసింగ్ కస్టమర్ రిలేటివ్ కార్యక్రమాల్లో వీసాలను పెంచుతున్నట్లు వెల్లడించారు జర్మనీ ఇండియా యూరోపియన్ యూనియన్ మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కొనసాగిస్తోంది 8 ఏళ్ల తర్వాత జూన్ 2022 నుంచి స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై చర్చలు తిరిగి ప్రారంభమయ్యాయి రక్షణ టెక్నాలజీ రంగాల్లో ఇరు దేశాల మధ్య సహకారం అవసరమని జర్మనీ ఛాన్సలర్ అన్నారు పెరిగిన కోటా జర్మనీలో అవకాశాలను కోరుకునే ఇండియన్స్ కి లైన్ క్లియర్ చేస్తోంది ఇమిగ్రేషన్ విధానాలను సమర్థవంతంగా చేస్తుంది కొత్త వారికి ఇదే మంచి తరుణం భారతీయుల కోసం వీసా కోటాలో ఈ విస్తరణ ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయనుంది విద్య పరిశోధన వృత్తిపరమైన శిక్షణలో సహకారాన్ని అందించనుంది ఈ సాల్ భారత్ జర్మనీ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ కా 25వా వర్ష హై హర్ కదమ్ హర్ మోర్చే పర్ భారత్ ఔర్ జర్మనీ కి దోస్తీ గహరీ హో రహీ హై అబ్ ఆనే వాలే 25 వర్ష ఇస్ పార్ట్నర్షిప్ కో నయీ బులందీ దేనే వాలే హై At our intergovernmental consultations with India, we also want to deepen our cooperation on defense and agree to bring our militaries closer together. ఫోకస్ ఆన్ ఇండియా పేరుతో ఇటీవలే జర్మనీ ప్రభుత్వం విజన్ డాక్యుమెంట్ ను విడుదల చేయటాన్ని మోదీ స్వాగతించారు భారత ప్రొఫెషనల్స్ నైపుణ్యానికి జర్మనీ ఇస్తున్న ప్రాధాన్యతకు ఆ విజన్ డాక్యుమెంట్ అద్దం పడుతోందన్నారు ప్రస్తుతం ఏటా 2.5 లక్షల కోట్ల రూపాయల మేర ద్వైపాక్షిక వాణిజ్యాన్ని భారత్ జర్మనీలు చేస్తున్నాయని పేర్కొన్నారు ఈ నెల 26 వరకు జరగనున్న ఈ సదస్సు సందర్భంగా జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ షోల్జ్ తో భారత ప్రధాని భేటీ అయ్యారు ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చించి ఈ శుభవార్త చెప్పారు భారత్ కా డైనమిజం ఔర్ జర్మనీ కా ప్రిసిషన్ మిల్తా హై జబ్ జర్మనీ కి ఇంజనీరింగ్ ఔర్ భారత్ కా ఇన్నోవేషన్ మిల్తా హై జబ్ జర్మనీ కి టెక్నాలజీ ఔర్ భారత్ కా టాలెంట్ మిల్తా హై జబ్ ఇండో పసిఫిక్ కే సాథ్ సాథ్ పూరి దునియా కా బెహతర్ భవిష్యత్ తయ్ హోతా హై